అర్జునుడు ఈ ప్రకారంగా తన మానసిక ఆందోళనను శ్రీకృష్ణ పరమాత్మకు వ్యక్తం చేసి తర్వాత ఏమి చేసాడో సంజయుడు చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా అర్జున సంఖే రథోపస్తవుపావిశత్ విసృజ్య సచరం చాపం శోక సంవిఘ్న మానసహం. అర్జునుడు ఈ విధంగా పలికి శోక సంవిఘ్న మానసుడై యుద్ధభూమి యందు ధనుర్బాణములను త్యజించి రథము వెనుక భాగమున చతికలబడెను. శోక సంవిఘ్న మానసః అంటే అర్జునుడు శోకముతో కూడిన మనసు కలవాడై తన చేతిలో ఉన్న ధనుర్బాణములను జార విడిచి వేశాడు. అర్జునుడు జీవితమందు నిరుత్సాహముతో ధనస్సును వదిలివేసిన ఘట్టము ఇంతవరకు కూడా ఒక్కటి కూడా లేదు. అందుకే దీనికి ఏదియో ప్రబలమైన కారణం ఉండే ఉండాలి. స్వజనక్షేమను గూర్చిన ఆందోళనే దీనికి కారణము. అంటే స్వజనులు అంటే తనవారు, క్షయము అంటే క్షీణించటము, అంటే తనవారు యుద్ధములో నశించిపోతారేమో అనే ఆందోళనే దీనికి కారణము. ఈ ఆందోళన ఆవేదనగా మారింది. దాని ఫలితంగా అతడు రాజ్యాన్ని భోగములను తృణీకరించి వేశాడు, యుద్ధాన్ని కూడా నిరాకరించాడు. అర్జునుడి యొక్క పరమ విరక్తిని ఊతగా అంటే ఆధారంగా తీసుకుని పరమాత్మ అర్జునునికి చక్కటి ఆత్మజ్ఞానోపదేశాన్ని చేశాడు. ఇక్కడ అర్జున విషాదము విషాదంగా ఉండకుండా విషాద యోగంగా మారిపోయింది. అది ఎలాగంటే అర్జునునకు ప్రాపంచిక విషయముల ఎడల రాజ్యభోగముల ఎడల విముఖత్వం కలిగింది. అతడు ధర్మాన్ని తెలుసుకోవడానికి చాలా పరితపించాడు. అలాంటి పరితాపము ముముక్షువులకు అంటే ముక్తిని కోరే భక్తులకు అత్యంత అవసరము. దైవం కొరకు ధర్మము కొరకు కలుగు పరితాపము అంటే విషాదము యోగానికి దారితీస్తుంది. ఒకదాని యందు విరక్తి అంటే విషయభోగముల యందు విరక్తి, మరి ఒక దాని యందు ఆసక్తి అంటే ధర్మము యందు ఆసక్తి అత్యంత అవసరమై ప్రతివారికి ఉన్నది. అనగా ప్రాపంచిక వైభవముల యందు విరక్తి, ధర్మమునందు దైవమునందు ఆసక్తి ఉన్నప్పుడే పరమార్థ పదమున జీవుడు తొందరగా పురోగమనము సల్పగలుగుతాడు. అర్జునులకు ఈ రెండును సమకూరాయి. అందుకే అతని అర్హతను గుర్తించి కృష్ణ పరమాత్మ వెంటనే చక్కటి జ్ఞానోపదేశాన్ని ఆయనకి చేశారు. అర్జునులాగా ఎవరైనా సరే దృశ్య విషయములపై విరక్తిని కలిగి ధర్మము కోసం తహతహలాడితే భగవంతుని అనుగ్రహము వలన అతడికి జ్ఞానోదయము పరమశాంతి తప్పకుండా కలుగుతాయని ఇక్కడ మనకు అర్థమైపోతున్నది. ఇక మొదటి అధ్యాయం పూర్తయినది. రెండవ అధ్యాయం గురించి రేపటి శ్లోకంలో మనం తెలుసుకుందాం. ఓం తస్తతితి శ్రీమద్ భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.